జగిచ్యాల జిల్లాకు చెందిన ఓ హిజ్రా సారిక అమ్మతనం కోసం ఆరాటపడింది మలయాళ మండలం నూకపల్లిలో సారిక ఉంటుంది తన ఇంటి దగ్గరలోనే ఉండే స్నేహితురాలతో తన బాధ చెప్పుకుంది అప్పటికే కవలపిల్లలకు తల్లైన తన స్నేహితురాలకి గతేడాది మరో బాబు జన్మించాడు ఆ బాబును దత్తత తీసుకుంటానని సారిక కోరింది దీంతో బాబు కన్నతల్లి అందుకు అంగీకరించింది దత్తత తీసుకుంటున్నట్టు బాండ్ పేపర్పై ఇరువురు రాసుకున్నాక బాబును అప్పగించింది మూడు నెలలు కంటికి రెప్పలా ఆ బాబును చూసుకుంది అల్లారు ముందుగా కొనసాగుతున్న ఆ అప్రూప బంధం నిబంధనలతో ఒక్కసారిగా తెగిపోయింది దత్తత చెల్లదని చిన్నారిని బాలల సంరక్షణ గృహానికి తీసుకెళ్లారు అప్పటి నుంచి బాబు కన్నతల్లి సారిక ఇద్దరు జగిత్యాలలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు ఇదిలా ఉండగానే చట్టవిరుద్ధంగా బాలుణ్ణి దత్తత తీసుకున్నారని జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ సారికపై కేసు నమోదైంది దత్తత విషయంలో నిబంధనలు పాటించలేదని పోలీసులు అంటున్నారు బాబుకు దూరమయ్యామని కన్నతల్లి సారిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరిగి వారు కోరుతున్నారు మా ఇంటి దగ్గరలో ఉండే ఒక ఆమె ఆమె దగ్గర నుంచి నేను బాబుని దత్త తీసుకున్నాను నోటరీ కూడా చేయించినాను మేము కూడా ఇష్టపూర్తంగా మా భార్యాభర్తలు భర్తలు ఇద్దరం తీసుకున్నాము నాకు మ్యారేజ్ అయింది మా ఆయన ఆటలు నడుపుతాడు మా ఆయన లేడిప్పుడు మా దగ్గర ఐదు నెలలు ఉన్నాడు సార్ ఐదు నెలలు నిండినే ఆరు నెలలు వాడే టైంకి బాబుని తీసుకొని వెళ్ళి అధికారులు తీసుకున్నా అంటే పోలీస్ స్టేషన్లో మా హెడ్ ఆమె కొన్ని గొడవల వల్ల అప్ప అప్పయ్యప్పారక వాళ్ళు ఏం చేసిరు చైల్ చైల్డ్ ఆఫీస్ వాళ్ళకు అప్ప చెప్పారు బాబుని చైల్డ్ ఆఫీస్ వాళ్ళు సఖి కేంద్రం వాళ్ళకు అప్పయ్యప్పారు సార్ మా బాబే సార్ నేనే ఇట్లా పెంచుకున్నాను సార్ బాబుని దత్త తీసుకున్నాను అంటే అమ్మ దత్త తీసుకున్న పేపర్లు రేపు చూపించు మీ బాబుని మీకు ఇస్తామని అని అన్నారు అన్నాక మేము ఫస్ట్ టైమ్ అలా మదర్ని తీసుకురా అమ్మ చెక్ చేసి ఇస్తాం ఆమె బ్లడ్ను బాబు బ్లడ్ చెక్ చేసి ఇస్తామని చెప్పారు తెల్లారే వాళ్ళ మదర్ని తీసుకొని పోయాక వాళ్ళ మదర్ కూడా అమ్మని ఇష్టపూర్తిగా ఇచ్చిన బాబుని అంటే అవును సార్ ఇచ్చిన ఒప్పుకున్నది ఇవ్వని కూడా ఆనయి ఆమె కూడా మాట్లాడింది సార్ ఆమె కూడా ఉన్నది ఇక్కడనే పిలిపిస్తాను సార్ ఆమె కూడా ఉన్నది మా రూల్స్ ఒప్పుకోవమ్మా మేము మీ అని నా మీద ఏదేదో కేసు నమోదు చేసిర్రు నాది నూక పెళ్ళి అయితే టిఆన్ అని వేసిర్రు నా వేరే వేరే నీ ఇట్లా డెబ్బై వేలకు గొన్న అని లేని అన్నీ ఒట్టిచ్చిర్రు నా మీద సార్ మా బాబు నాకు ఇవ్వాలి సార్ నేను చదువుకుంటా ఆమె తెలక ఎట్లా చేసిందో తెలియదు కానీ ఆమె ఇచ్చిన కాబట్టి సార్ నేను బాధపడుతున్నాను నేను ఎంతో కష్టపడి తొమ్మిది నెలలు మోసి నా బాబుని ఇంకన్నా సార్ నాకు ఇప్పటికీ బాబు ఉన్నాడు ఉన్నా కానీ కూడా నేను ఈ బాబుని కూడా చదువుకుంటాను సార్ నా బాబుని నాకు ఇవ్వాలని కోరుతున్నాను సార్ సార్ అధికారులు మాకు ఇవ్వము అట్లా తీసుకున్నాడు లేదు రూల్ అని చెప్తున్నారు కానీ మాకు తెలియదు సార్ ఫస్ట్ గవర్నమెంట్ గురించి ఇట్లా ఇవ్వడం తీసుకోవడం మాకు తెలియదు అని చెప్పి మేము ఇంట్లో ఇంట్లోనే మేమిద్దరము మాట్లాడుకున్నాం సార్ మాట్లాడుకొని ఇష్టపూర్వకంగానే సార్ ఆమె ఫ్రెండ్షిప్ లెక్కలు నాకు ఫ్రెండ్ అని చెప్పేసి ఆమె దగ్గర మా బాబు బాగుంటాడని నేను ఇచ్చేసిన సార్ ఆ తల్లిదండ్రుల దగ్గర ఒక మూడు నెలల బాబుని ఇల్లీగల్గా అడాప్షన్ తీసుకోవడం జరిగింది దీనిపైన అతను కంప్లైంట్ మేరకు మేము ఒక ఎయిటీ ఎయిటీ వన్ ఆఫ్ జేజేబీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇల్లీగల్గా అంటే మనకు కారా మన గవర్నమెంట్ ప్రకారంగా ఏంటంటే ఐదర్ హామ చట్టం ప్రకారం తీసుకోవాలి లేదా కారాకు వాళ్ళు అప్లై చేసుకోవడం ఉండాలి అని ఎవరికి తెలియకుండా ఒకరికి డబ్బులు ఇచ్చి ఆమె తీసుకోవడం జరిగింది అంటే దట్ ఈజ్ ఇన్వే ఇన్డైరెక్ట్గా అది హ్యూమన్ ట్రాఫికింగ్ని ఇంక్రీజ్ చేసినట్టుంది